హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది. మరి పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా డి దొరబాబు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్ప గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 4027 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 219,000 పైమాటేనమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం పెద్దాపురం నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్లని పొందాలి అంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ అరగంటకి ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. అలాగే మన జిల్లాకి సంబంధించిన వీడియోలన్నీ వాచ్ లిస్ట్లో ఉంటాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలన్నీ మై సజెషన్స్లో ఉంటాయి. మీరు ఇవన్నీ పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో పొందుతారు.